ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో మనము ఇప్పటి వరకు 3 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాము 5వ స్కందంలో. ఈరోజు 4వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో 3వ అధ్యాయంలో నాభిరాజుకి భగవంతుడు వరం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో నాభిరాజు తన పత్ని అయినటువంటి మేరుదేవికి వరం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే వాళ్ళు గొప్పగా యజ్ఞం చేశారు కాబట్టి. భగవంతుడే, నేనే పుత్రుడుగా జన్మిస్తాను, మేరుదేవి గర్భం నా అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అక్కడి నుంచి ఆయన అంతర్ధానం అవడం అనేటువంటిది జరిగింది. ఇది మనము 3వ అధ్యాయంలో చూసాము. ఇప్పుడు ఋషభదేవుడు జన్మించేశారు. బాబు సో నాభిరాజుకి పుత్రుడుగా ఋషభదేవుడు జన్మించడం అనేటువంటిది జరిగింది. అంటే భగవంతుడే అంశగా జన్మించడం అనేటువంటిది జరిగింది, భగవంతుడే విస్తారంగా జన్మించడం అనేటువంటిది జరిగింది. సో భగవంతుడి యొక్క అవతారంగా ఋషభదేవుడి యొక్క చరిత్ర అనేటువంటిది ఈరోజు మనము చూడబోయేటువంటి అధ్యాయం. సో 4వ అధ్యాయం సమ్మరీ వచ్చేసి ఒక ఒక పారాగ్రాఫ్లో ప్రభుపాదులు వారు ఇచ్చారు, దాన్ని ముందు మనం చదువుదాము. నాభిరాజు తనయుడగు ఋషభదేవుడు 100 పుత్రులను బడయుట, ఆ పుత్రుల పాలనలో ప్రపంచము అన్ని విధముల సుఖవంతమగుట ఈ అధ్యాయమున వివరించబడినది. ఋషభదేవుడు నాభి తనయునిగా జన్మించినప్పుడు జనులు అతన్ని తమ కాలపు పరమోత్కృష్ట వ్యక్తి అని, పరమ సుందరుడని కీర్తించిరి. అతని దేహ నిర్మాణము, ప్రభావము, బలము, ఉత్సాహము, దేహ కాంతి, ఇతర దివ్య లక్షణములు అద్వితీయముగా ఉండెను. ఋషభ అను పదము పరమశ్రేష్ఠత్వమును సూచించును. తన పుత్రుని పరమోత్కృష్ట గుణములను గాంచియే నాభి అతనికి ఋషభుడు అని నామమసగెను. ఋషభుని ప్రభావము అసమానముగా ఉండెను. వర్షాభావము ఏర్పడినప్పుడు ఋషభదేవుడు వర్షమును వసగడి స్వర్గరాజగు ఇంద్రుని పట్టించుకునక తన స్వశక్తిచే అజనాభమున సమృద్ధిగా వర్షమును కురిపించెను. భగవంతుడే ఋషభదేవుని రూపమున పుత్రునిగా లభించినంతట నాభి అతన్ని శ్రద్ధగా పెంచి పెద్ద చేశాను. పిదప అతడు రాజ్యపాలను ఋషభదేవునికి అప్పగించి వానప్రస్థాశ్రమమును స్వీకరించి భద్రికాశ్రమమున వాసుదేవుని అర్చనమయ్యందు నెలకొనెను. సాంఘిక కట్టుబాట్లను పాటించుటకు ఋషభదేవుడు కొంతకాలము గురుకులమున విద్యార్థి అయ్యను. పిమ్మట గురువాజ్ఞపై అతడు స్వర్గరాజుకు ఇంద్రుడు వసిగిన జయంతి అను కన్యను వివాహమాడారు. ఆమె వలన అతనికి 100 పుత్రులు కలిగిరి. వారిలో జ్యేష్ఠ పుత్రుడే భరతుడు. భరతుడు పాలించిన నాటి నుండియే ఈ లోకమున భరతవర్షము అని పేరు వచ్చెను. కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, మలయుడు, కేతువు, భద్రసేనుడు, ఇంద్రశృక్కు, విదర్భుడు, కీకటుడు అను 9 ఋషభదేవుని మిగిలినటువంటి పెద్ద కుమారులు. హవి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయుడు, అవిర్హోత్రుడు, ద్రమిళుడు, చమనుడు, తరభాజనుడు అను 9 పుత్రులు రాజ్యపాలను స్వీకరింపక భాగవత ధర్మ ప్రచారకులైరి. వారి చరితము, కర్మలు, కురుక్షేత్రమున జరిగినటువంటి వాసుదేవ నారద సంవాద రూపమున ఏకాదశ స్కందమున వివరించబడినది. జనసామాన్యమునకు బోధ గురువు నిమిత్తమై ఋషభదేవుడు పెక్కు యజ్ఞములను ఆచరించను, ప్రజలను ఎట్లు పాలించవలను పుత్రులకు బోధించను. సో ఋషభదేవుడి గురించి టూకీగా ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు సమ్మరీ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇది వచ్చేసి ఋషభదేవుడికి ఏం చేస్తున్నారు అని అంటే, ఋషభదేవుడు పుట్టుకతోనే అద్భుతమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క అవతారం కాబట్టి. సో ఆయనకి భగవంతుడికి ఉన్నటువంటి అన్ని రకాల అష్ట ఐశ్వర్యాలు కూడా ఆయనకు ఉన్నాయి.
షడైశ్వర్య సంపూర్ణుడు. ఏ విధంగా భగవంతుడు అనేటువంటి దానికి నిర్వచనం, పరాశరముని ఏమైనా ఇచ్చారండి? సో అదే నిర్వచనానికి సూట్ అయ్యే విధంగా ఋషభదేవుడు కూడా ఉన్నారు. అందుకనే ఆయన్ని చూసి అందరూ కూడా దివ్యమైనటువంటి వ్యక్తి అని అనుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఆయన దివ్యత్వానికి ప్రజలు కూడా ఈయనే మనకి గొప్పవాడు, నరులందరిలో కూడా గొప్పవాడు అనేటువంటి భావనలోకి, పరమోత్కృష్టమైనటువంటి జీవుడు, పరమోత్కృష్టమైనటువంటి నరుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళందరూ కూడా అనుకోవడం అనేటువంటిది జరిగింది. ఇంకా ఋషభదేవుడు తండ్రి నాభి కూడా మరి ఎంతో యజ్ఞాలు చేస్తే పుట్టాడు, పైగా భగవంతుడే స్వయంగా ఆయన ఆయనకి కొడుకుగా ఆవిర్భవించారు కాబట్టి చాలా గొప్పగా పెంచాడు, చాలా ప్రేమగా పెంచాడు. సో ఎంతో ప్రేమగా పెంచాడు కాబట్టి ఆయన చూసి ఆయన అంటే ఇప్పుడు మామూలుగా ప్రయోజకుడు కానటువంటి పుత్రుణ్ణే మనం ప్రేమగా చూసుకుంటాం, ఎందుకంటే మనకి పుత్రుడుగా పుట్టాడు కాబట్టి. మరి మరి స్వయంగా భగవంతుడే పుడితే ఇంకా ఎంత ప్రేమగా చూసుకుంటాం? సో ఆ విషయం ఆయనకి భగవంతుడే ప్రత్యక్షమై చెప్పారు కాబట్టి, సో నాకు పుట్టింది భగవంతుడు అనేటువంటి విషయం ఆయనకి తెలుసు కాబట్టి భగవంతుడిని ఇంకా ప్రేమగా చూసుకున్నారనమాట, మామూలు కంటే కూడా ఎక్కువ ప్రేమగా చూసుకున్నారు. ఎప్పుడైతే మరి ఋషభదేవుడి యొక్క గొప్పతనం తెలుస్తుందో, ఆయన మరి రాజ్యభారం స్వీకరించడానికి అర్హుడు అయ్యాడు అని ఎప్పుడైతే నాభిరాజు అనుకున్నారో, అప్పుడు ఆయనకి రాజ్యభారాన్ని అప్పచెప్పి ఆయన వానప్రస్థం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఋషభదేవుడు కూడా చాలా గొప్పగా పాలించారు అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. సో ఇంద్రుడు కూడా అసూయతోటి వర్షాభావ పరిస్థితిని ఏర్పాటు చేసినప్పుడు భగవంతుడు కాబట్టి మరి ఇంద్రుడి మీద కూడా ఆధారపడకుండా తన రాజ్యంలో వర్షాలను కురిపించారు ఋషభదేవుడు. సో ఎలా అంటే ఇంద్రుడి మీద కూడా ఆధారపడలేదన్నమాట, తన రాజ్యం సస్యశ్యామలంగా ఉండడం కోసం ఇంద్రుడి మీద కూడా ఆధారపడినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి ఈయన. ఇంకా ఈయనకు ఉన్నటువంటి పుత్రుల గురించి చెప్పారు, 100 మంది పుత్రులు. ఋషభదేవుడు తన 100 మంది పుత్రులకి కూడా బోధనలు చేశారు. ఋషభదేవుడి యొక్క చరిత్రలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఏమిటి అంటే ఋషభదేవుడి యొక్క బోధనలు చాలా చాలా ఇంపార్టెంట్. అది నెక్స్ట్ చాప్టర్ మొత్తం కూడా మనకు ఋషభదేవుడి యొక్క బోధనలు వస్తాయి. కాబట్టి ఆయన ఆయనకు ఉన్నటువంటి 9 మంది పుత్రుల గురించి ఇక్కడ చెప్పారు, ఇంకొక 9 మంది ప్రచారకులు అయ్యారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే మొదటి 9 మంది ఇక్కడ గొప్పవాళ్ళు, ఎవరైతే 100 మంది పేర్లు చెప్పలేరు కాబట్టి 9 మంది పేర్లని ఇక్కడ ప్రస్తావించడం అనేటువంటి జరిగింది. ఇంకొక 9 మందిని పేర్లు కూడా చెప్పారు, వాళ్ళు వచ్చేసి భాగవత ధర్మాన్ని ప్రచారం చేయడానికి అంకితం అయిపోయారు. వాళ్ళ గురించి 11వ స్కందంలో మళ్ళీ మనకి నారదుడికి యుధిష్ఠిరుడికి మధ్య జరిగినటువంటి సంవాదంలో మళ్ళీ ఈ 9 మంది గురించి ప్రస్తావిస్తారు, 11వ స్కందంలో వస్తుంది. సో అప్పటికి మనం ఈ స్టోరీని మర్చిపోతాం, అప్పటికి మనం ఈ పేర్లు కూడా మర్చిపోతాం కాబట్టి కొంచెం గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఋషభదేవుడి పుత్రులైనటువంటి 9 మంది గురించి భవిష్యత్తులో మనకి చర్చ అనేటువంటిది జరుగుతుంది. సో సో ఋషభదేవుడు కూడా మరి స్వయంగా భగవానుడే అయినా సరే ఆయన ఈ లోకంలో అవతరించినప్పుడు ఆయన ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలను అందరికీ తెలియచేయటం కోసం ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిగా ఆయన పాలనని సాగించడం అనేటువంటిది జరిగింది. ప్రజలందరూ కూడా ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయటం కోసం ఆయన కూడా ఆచరించి చూపించారు. సో ఆయన కూడా యజ్ఞాలు చేశారు. సో ఆయన కూడా భక్తిని చేశారు, గురువుగా ఉన్నారు, గురువుగా ఆయన బోధనలు కూడా చేశారు. సో ఈ విధంగా ఆయన పాలన ఎలా ఉంది అనేటువంటి విషయం ఈరోజు మనం చూద్దాం. మొదటి శ్లోకం, శ్రీ శుక ఉవాచ. యజ్యమానా భగవల్లక్షణం సామ్యోపశమ వైరాగ్యై వర్య మహావిభూతిభిర నుదిన మేధమానానుభావం. ప్రకృతయః ప్రజా దేవతాశ్చ వనితల సమవనాయాతితరాం జగృదుః. సూర్యకుమారి మాత చదువుతారా?
శిరీష మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, భగవానుడు నాభి తనయునిక ఆవిర్భవించినప్పుడు పాదతలముల యందు చిహ్నములను ధ్వజము వజ్రము మొదలగున్నవి కలిగి ఉండట వంటి భగవన్ లక్షణములను ప్రకటించింది. అతడు సర్వుల ఎడ సమత్వమును కలిగిన వాడును, పరమశాంతుడును అయి ఉండెను. శమదమములు కలిగిన అతడు సమస్త ఐశ్వర్య పూర్ణుడై ఉండి భౌతిక భోగ సుఖముల పట్ల వైరాగ్యమును కలిగి ఉండెను. ఇట్టి దివ్య లక్షణ సమన్వితుడై నాభితనయుడు దినదిన అమిత శక్తిశాలి అయ్యను. ఈ కారణమున పురజనులు, బ్రాహ్మణులు, దేవతలు, అమాత్యులు, వృషభదేవుడు భూమండలమునకు రాజు కావాలని వాంఛించిరి. ఓకే, సో ఋషభదేవుడు గురించి ఆయన ఇంతకు ముందు అధ్యాయంలోనే ఆయన అవతరించడం అనేటువంటిది జరిగింది. సో ఆయన ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. సో పాదతలముల యందు చిహ్నములును అంటే ధ్వజములు, వజ్రములు మొదలగునవి, అంటే భగవంతుడు అవతరించినప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలని కలిగి ఉంటారు. అంటే ఇది ఓన్లీ గుణాలు మాత్రమే కాదు, భగవంతుడి యొక్క శరీర లక్షణాలు కూడా కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. అవి సామాన్యమైనటువంటి మానవుడు కూడా, ఆయన పాదాల మీద కూడా కొన్ని ముద్రలు ఉన్నాయన్నమాట. సో అలాంటి ముద్రలు కలిగినటువంటి మనము భగవంతుడి యొక్క అవతారాలకు చూస్తే మనకి అలాంటి ముద్రలు కనిపిస్తాయి. సో పాద ముద్రలు ఉంటాయి. ఈవెన్ చైతన్య మహాప్రభువుకు కూడా పాదాల మీద శంకు చక్రాలు ఉండేవి. సో అలాంటి శంకు చక్రాలు కలిగినటువంటి ముద్రలు కలిగినటువంటి పాదాలని ఆయన కలిగి ఉన్నారు. అంటే ఆయన నడిస్తే శంకు చక్రాలు పడతాయి అన్నమాట భూమి మీద ముద్రలు. సో అలా ఉన్నాయి. అంతేకాకుండా ఆయనకి భగవంతుడికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నింటినీ కూడా ఆయన ప్రదర్శితం చేయడం అనేటువంటిది జరిగింది. సో భగవంతుడికి ఉన్నటువంటి షడైశ్వర్య సంపూర్ణుడు అని అంటాం కదండి, ఆరు రకాల ఐశ్వర్యాలని కూడా సంపూర్ణంగా కలిగి ఉన్నటువంటి వాడు భగవానుడు. కాబట్టి ఇక్కడ ఋషభదేవుడికి కూడా అలాంటి ఐశ్వర్యమే ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే ఆరు రకాల ఐశ్వర్యాలే ఉన్నాయి, అందులో వైరాగ్యం కూడా ఒకటి. సో ఆ వైరాగ్యాన్ని కూడా ప్రదర్శించారు ఋషభదేవుడు. రోజు రోజుకి ఆయన శక్తి పెరుగుతూ ఉంది. ఆయన ఎంత భౌతికంగా సుఖాన్ని అనుభవించగలిగినటువంటి స్థితిలో ఉన్నా కానీ భౌతిక సుఖాల పట్ల వైరాగ్యాన్ని ప్రదర్శించారు అనేటువంటి విషయం. ఆయన శక్తి కూడా పెరుగుతూ ఉంది, అందుకనే ఆయన చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, బ్రాహ్మణులు, దేవతలు, అమాత్యులు, ఋషభదేవుడు భూమండలమునికి రాజు కావాలి అని భావించారన్నమాట. సో మనము కావాలి అని కోరుకోవడం కాదు, ప్రజలు కావాలి అని కోరుకోవాలి మనల్ని. మనం రాజు అవ్వాలి అని అంటే రాజ్యంలో, అందుకనే ప్రజా పరిపాలన ఎందుకు పెట్టాము అని అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటిది తెలుసుకోవడం కోసం. కోరుకున్న ప్రతి ఒక్కడు రాజు అయిపోకూడదు, ప్రజలు కూడా కోరుకుంటేనే అలాంటి వాడే రాజు అవ్వాలి. ఇక్కడ ఋషభదేవుడిని అందరూ కూడా రాజు అయితే బాగు అనేటువంటి విషయాన్ని కోరుకుంటున్నారు. చదవండి మాతాజీ. ఏ పుస్తకం, ఏ ఖండం, ఏ చాప్టర్ ఒకసారి మళ్ళీ చెప్తారా ప్రభుజీ? నేను కొంచెం మిస్ అయ్యాను ఈ మధ్యన. 5వ స్కందం 4వ అధ్యాయం మాతాజీ, మొదటి శ్లోకం. 5వ స్కందం 4వ అధ్యాయం మాతాజీ, మొదటి 4వ అధ్యాయం ప్రభుజీ. మాతాజీ వాట్సాప్ గ్రూప్ లో పెట్టారు మాతాజీ శ్లోకం నెంబర్ తో సహా, ఒకసారి చూడండి మాతాజీ. 5వ 4వ అధ్యాయం మాతాజీ, చదవండి మాతాజీ. శ్రీష మాతాజీ అలాగే. భాష్యం: కోకలలుగా అవతారములు పుట్టుకు వస్తున్న ఈ రోజుల్లో అవతారం యొక్క దేహ లక్షణములను గమనించుట యనున్నది అతి ముఖ్యమైన విషయము. జన్మ మొదలుగా విశ్వదేవుని పాదములపై ధ్వజము, వజ్రము, పద్మము వంటి దివ్య చిహ్నములు గోచరించినవి. దీనితో పాటు అతడు దినదిన ప్రవర్తమానమైన కొలది అతని ప్రభావము ఇనుమడించెను. అతడు ఎల్లరి ఎడ సమత్వమును కలిగి ఉండెను. ఒకరిని అనుగ్రహించుట ఇంకొకరిని ఉపేక్షించుట చేయలేదు. భగవత్ అవతారము ఐశ్వర్యము, శక్తి, జ్ఞానము, సౌందర్యము, యశస్సు, వైరాగ్యమనడి షడ్ విభూతులను కలిగి ఉండవలెను. ఋషభదేవుడు దీనన్నింటినీ కలిగి ఉన్నప్పటికీ భౌతిక సుఖానురక్తుడు కాలేదని చెప్పబడినది. ఆత్మ నిగ్రహము కలిగిన వాడైనందున అతడు ఎల్లరకు ప్రీతి పాత్రుడయ్యను.
అతనికి గల అపూర్వ లక్షణములు వలన ఎల్లరూ అతడే దరిత్రిని పాలించవలెనని కోరిది. భగవతావతారమన్నున్నది అనుభవజ్ఞులైన ప్రజల చేతను శాస్త్ర వర్ణితమైన లక్షణముల చేతను అంగీకరింపబడవలెను, కాని మూర్ఖజనుల ముఖస్తుతిచే కాదు. హరికృష్ణ. సో భగవంతుడి యొక్క అవతారం గురించి గొప్పగా చెప్తున్నారండి ప్రభుపాదుల వారు. సో భగవంతుడి యొక్క అవతారం ఈయన భగవంతుడా ఈయన భగవంతుడు కాదా అనేటువంటి విషయాలని మనము ఎలా తెలుసుకోవాలి? ఎవరు పడితే వాళ్ళు నేను భగవంతుణ్ణి అని అంటారు. వాళ్ళు వాళ్ళ అనుయాయులను తయారు చేసుకుని వాళ్ళతోటి కీర్తింపజేసుకుంటారు. సో చాలామంది ఒక 100 మంది కలిసి కీర్తించినంత మాత్రాన ఎవరినైనా సరే వాళ్ళు భగవంతుడు అయిపోరు. కానీ ప్రస్తుత కలియుగంలో ఎలా ఉంది అని అంటే ఒక 100 మంది కీర్తిస్తే 101 కూడా ఆటోమేటిక్గా వాళ్ళల్లో చేరి కీర్తించడం అనేటువంటిది మొదలు. సో ఆ విధంగా వీధులు కీర్తించడం మొదలు పెడతాయి, తర్వాత ఊళ్ళు కీర్తించడం మొదలు పెడతాయి. సో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ని భగవంతుడు అని నమ్మేలాగా బూటకపు అనుయాయుల్ని తయారు చేసుకొని వాళ్ళ ద్వారా కీర్తింపబడి అందరూ కీర్తించేలా చేసుకోవడం అనేటువంటిది ఆనవాయి. కానీ ఫలానా వాడు భగవంతుడు అని చెప్పటానికి మనకి శాస్త్ర ఆధారంగా మనము ఫలానా వాడు భగవంతుడు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. భగవంతుడు ఆవిర్భవిస్తే భగవంతుడు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం శాస్త్రం ద్వారా అర్థం చేసుకుని వాళ్ళని భగవంతుడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆ షటైశ్వర్య సంపూర్ణుడు భగవానుడు. అదే విధంగా ఈయనకి ఇక్కడ ఐశ్వర్యాలను కలిగి ఉన్నారు వైరాగ్యంతో సహా. ఏమండి ఆ ఐశ్వర్యాలు? జ్ఞానము ఉంది, సౌందర్యము ఉంది, యశస్సు ఉంది, వైరాగ్యము ఉంది, ఇంకా ఐశ్వర్యము శక్తి కూడా ఉంది. ఐశ్వర్యము శక్తి ఇలా 6 రకాల విభూతులని సంపూర్ణంగా కలిగినటువంటి వాడు. మామూలుగా చూస్తే మన భౌతిక లోకంలో ఎవరికో కొన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నా కానీ 6 రకాల ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉండవు. వాళ్ళకు ఉన్నటువంటి ఏ ఒక్క ఐశ్వర్యమో 2 ఐశ్వర్యాలు కూడా సంపూర్ణంగా ఉండవు. ఇప్పుడు మనం చూస్తే అంబానీని తీసుకున్నా లేకపోతే ఇంకా ఎవరైనా వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఫలానా అని తీసుకున్నా కానీ వాడికంటే ఇంకా రిచెస్ట్ ఉండలేరా భవిష్యత్తులో? అంటే ఉండగలరు. కాబట్టి ఎంత ఆస్తివంతుడైనా సరే అంతకంటే మించినటువంటి ఆస్తిని కలిగినటువంటి వాడు భవిష్యత్తులో కూడా వస్తాడు. కాబట్టి వాడికి ఉన్నటువంటిది సంపూర్ణం అని చెప్పడానికి లేదు. కానీ భగవంతుడికి ఉన్నది అలా కాదు. భగవంతుడికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మించినటువంటి ఐశ్వర్యాన్ని ఇంకెవరూ చేరలేరు. అందుకని ఆయన ఐశ్వర్యం సంపూర్ణము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక జ్ఞానమైన, సౌందర్యమైన, యశస్సు అయినా, వైరాగ్యమైన, శక్తి అయినా, సో ఇవన్నీ కూడా ఆయనకి ఆయనతో పోటీ పడగలిగినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి లక్షణాలనే ప్రదర్శించారు అనేటువంటి విషయం చెప్పారు. ఒకవేళ ఇన్ని రకాల ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఎవరైనా కలిగి ఉంటే అది నిజమైనటువంటి భగవంతుడు అనేటువంటి విషయాలు. ఇంకొకటి, ఆయన యొక్క ప్రవర్తన కూడా ఎలా ఉండేది అనేటువంటిది ఇంపార్టెంట్. ఆయన ఎలా ప్రవర్తించేవాళ్ళు? అందరితోటి సమభావంతో ప్రవర్తించేవాళ్ళు. కొంతమందిని ద్వేషించడం, కొంతమందిని ప్రేమించడం ఇలాంటివి ఉండవు భగవంతుడికి. అందరినీ ప్రేమిస్తాడు. అందుకని మనందరికీ కూడా సరి అయినటువంటి ఒక లోకాన్నే సృష్టించారు భగవంతుడు. మన అందరినీ ప్రేమిస్తున్నారు కాబట్టి ఈ లోకంలో మనకి ఒక శరీరాన్ని ఇచ్చారు. మనం పాపం చేసినా ఒక శరీరం ఇచ్చారు, పుణ్యం చేసినా ఒక శరీరం ఇచ్చారు. ఈ శరీరంలో ఉండి నువ్వు నీ కర్మలు చేసి నిన్ను నువ్వు ఉద్ధరించుకునేటువంటి అవకాశాన్ని కలిగించారు. స్వయంగా పరమాత్మ రూపంలో మనలో కూడా నివసిస్తూ మనకి మార్గనిర్దేశం చేయడానికి వచ్చారు. మనం ఆయన్ని మర్చిపోయినా ఆయన మనల్ని మర్చిపోకుండా. సో మనల్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తే తప్ప, ఎంతగానో మనల్ని ఉద్ధరించాలి అనేటువంటి కోరిక లేకపోతే ఆయన మన వెంట పడరాలా. కాబట్టి ఆయన అందరి ఎడన ప్రేమించేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. కొంతమందితో గొడవ పెట్టుకొని, కొంతమందితో కోర్టుకు వెళ్ళి నేను భగవంతుణ్ణి అని నిరూపించుకోవడం కోసం ఇంకొకళ్ళని తిట్టి, ఇంకొకళ్ళని కొట్టి, ఇంకొకళ్ళతోటి సేవలు చేయించుకొని ఇలా చేసేటువంటి వాడు భగవంతుడు కాడు. ఇంకొకటి, సందర్భం ఎలా ఉన్నా సరే భగవంతుడు ఒక సామాన్యమైనటువంటి మనిషిలాగా ఎగ్జైట్ అయిపోరు, చిరునవ్వుతోనే ఉంటారు. సో ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉంటారు. అంటే ఆయనకి సుఖదుఃఖాలు అనేటువంటివి ఆయన చెలింప చేయలేవు అనమాట. ఎక్కువగా సుఖం వచ్చినప్పుడు అలానే ఉంటారు, ఎక్కువగా దుఃఖం వచ్చినా కానీ అలానే ఉంటారు. ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే అలానే ఉంటారు. ఆయనకి ఎలాంటి బాధను కలిగించినా కానీ అలానే ఉంటారు. అది భగవంతుడికి ఉండేటువంటి లక్షణం. సామాన్యమైనటువంటి భగవంతుడి భక్తుడికే అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మరి భగవంతుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి ఇంకా? సో మనం చూస్తే భక్తులకి భగవంతుడి యొక్క లక్షణాలను పొందుతారు. కానీ ఎంత గొప్ప భక్తులైనా కానీ భగవంతుడిలో ఉన్నటువంటి అన్ని లక్షణాలను పొందుతారా?
అన్ని లక్షణాలను పొందాలంటే ఇంకా శుద్ధ భక్తుడైపోవాలి. భగవంతుడితో సమానమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అంటే చాలా గొప్ప భక్తుడై ఉండాలి. కానీ మనం చూస్తున్న మన పరిధిలో కొంతమంది భక్తులను చూస్తేనే మనం అబ్బా ఎంత గొప్పగా ఉన్నాడు, ఎలాంటి అసలు ఎలాంటి కోపాన్ని ప్రదర్శించట్లేదు, లేకపోతే చూడడానికి ఇష్టపడతాం మనం, అన్ని రకాలుగా ఇష్టపడతాం. ఒక భక్తుడిని చూస్తే మనం ఎవరైనా సరే ఇష్టపడతాం. సో ఆ వ్యక్తిని ద్వేషించాలి అని అనిపించదు. అలాంటిది ఒక భక్తుడికే అలాంటి లక్షణాలు, ఆయన చూస్తే గౌరవించాలని, ఆయన చూస్తే ఇష్టపడాలని, ఆయన చూస్తే సేవ చేయాలని అనిపించేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉంటాం ఒక భక్తుడిని చూసినప్పుడే. మరి అదే భగవంతుడిని చూస్తే ఎలా అనిపిస్తుంది ఇంకా? కాబట్టి అలాంటి భగవంతుడు ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకేమనుకోవాలి? సో అందుకని అక్కడ ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు, ఈయన మాకు రాజుగా అయితే బాగు, ప్రజలందరూ కూడా ఇష్టపడుతున్నారు అనమాట ఆయన్ని. సో అందరితోటి ఇష్టపడేటువంటి వాడు భగవానుడు. ఏ ఒక్కళ్ళతోటి ఇష్టపడి ఇంకొకళ్ళతోటి శత్రుత్వాన్ని, కొంతమందితోటి ఇంకొక భావాన్ని కలిగి ఉన్నటువంటి వాడు కాదు భగవానుడు. అంటే అందరితోటి ఒకే రకమైనటువంటి భావాన్ని, అందరూ ఇష్టపడేలాగా ప్రవర్తించేటువంటి వాడు భగవానుడు. ఓకే చూడండి మాతాజీ. ఓకే సెకండ్ ఇత్థం వర్క్ష్మణా వరీయసా బృహత్ శ్లోకేన చౌజసా బలేన శ్రియా యశసా వీర్య శౌర్యభ్యాం పితా ఋషభ ఇతీదం నామ చకార హరే కృష్ణ. మోటరోలా మోటో మతజీ చదువుతారా? మతజీ మీ పేరు చేంజ్ చేయలేదు మతజీ, నాకు మీ పేరు గుర్తులేదు. హరే కృష్ణ. లక్ష్మీ మతజీ చదువుతారా మీరు? లక్ష్మీదేవి. హరే కృష్ణ ప్రభుజీ. నాభితనయుడు ప్రకటమైనంతట కవులు వర్ణించునట్టి సమస్త లక్షణములను అనగా భగవల్ లక్షణములను కూడిన చక్కని శరీరమును, శౌర్యమును, బలమును, సౌందర్యమును, నామమును, యశస్సును, ప్రభావమును, ఉత్సాహమును కనబరచెను. ఆ లక్షణములను గాంచినంతట నాభిరాజు తన పుత్రుడు నరులలో శ్రేష్ఠుడని తలచి వృషభుడు అని నామకరణం చేశాను. సో జనరల్గా మనము పేర్లు పెట్టడానికి మనము మనకి నచ్చిన పేర్లు పెట్టేస్తాం కదండి. కానీ అప్పట్లో పేర్లు వాళ్ళ యొక్క స్వభావానికి అనుగుణంగా, వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలకి అనుగుణంగా పేర్లు పెట్టడం అనేటువంటిది జరిగేది. అందుకనే వృషభదేవుడికి ఉన్నటువంటి శరీర లక్షణాలు అయితే, ఆయనకు ఉన్నటువంటి గుణాలు అయితే, ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అయితే, ఆయనకు ఉన్నటువంటి బలం అయితే, ఆయనకు ఉన్నటువంటి సౌందర్యం అయితే, ఆయనకు ఉన్నటువంటి మంచితనం అయితే, ఇవన్నీ చూసి ఈయన నరులలోనే ఉత్తమమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటిది జరిగింది తన తండ్రి అయినటువంటి నాభికి. అందుకనే ఆయనకి వృషభుడు అనేటువంటి పేరు పెట్టడం అనేటువంటిది జరిగింది. వృషభుడు అని అంటే నరులలో ఉత్తముడు అని అర్థం అన్నమాట. సో నరులలోనే ఉత్తముడు అనేటువంటి పేరుతోటి ఆయన పిలవడం అనేటువంటిది జరిగింది. చదువు మాత్రం భాష్యం. ఎవరినేని భగవంతుడని లేదా భగవదవతారమని అంగీకరించుటకు ముందు అతని దేహమునందు భగవల్ లక్షణములను మనుజుడు పరిశీలించవలను. నాభిరాజు యొక్క అసాధారణ పుత్రుని దేహమున అట్టి లక్షణములన్నీ గోచరించను. చక్కని దేహ నిర్మాణమును కలిగిన అతడు సమస్త దివ్య గుణములను ప్రదర్శించను. గొప్ప ప్రభావమును కనబరిచిన అతడు శమదమములను కలిగి ఉండెను. అందువలన అతనికి ఋషభుడని నామము కలిగాను. అతడు సర్వశ్రేష్ఠుడని, మహాపురుషుడని ఆ నామము సూచించును. హరే కృష్ణ. ఓకే మదర్. సో ఆయనకి ఆయన చూపించినటువంటి ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించారు అని అంటే, అందరూ కూడా ఆయన్ని మెచ్చుకునేలా, అందరూ కూడా ఆయన ప్రేమించేలాంటి గుణాలను కలిగి ఉన్నాడు. అందుకనే ఆయన ఆయనకున్నటువంటి దేహ లక్షణాలను బట్టి చూసినా, ఆయనకున్నటువంటి గుణగణాలను బట్టి చూసినా, ఆయన భగవానుడు అనేటువంటి విషయం అందరికీ అర్థమైపోతుంది. అందుకనే ఆయనకి సర్వశ్రేష్ఠుడు అనేటువంటి నామాన్ని కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. సర్వశ్రేష్ఠుడు అంటే ఋషభుడు అని అర్థం, మహాపురుషుడు లేకపోతే సర్వశ్రేష్ఠుడు. ప్రభుజీ, శమద శమద మములు అంటే ప్రభుజీ,
శమధమములు అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలి అని అంటే ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియ నిగ్రహం అంటే క్షమించే గుణం, ఓర్పు, క్షమాగుణములు కలిగి క్షమించే గుణం ప్రభు. అట్లని కాదు మాతాజీ, ఓర్పు, ఓర్పు అని లేకపోతే ఇందులో ఏమైనా ఇచ్చారా మాతాజీ? ఓర్పు కలిగి ఉండడం మాతాజీ నాకు తెలిసి. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. ఓకే, యస్య హీంద్ర స్పర్ధమాన భగవాన్ వర్షేణ వర్ష భగవాన్ వర్ష తదవధార్య భగవాన్ ఋషభదేవో తదవధార్య భగవాన్ ఋషభదేవో యోగేశ్వరః ప్రహస్యాత్మ యోగం మాయయా వర్షమజనాభం నామాభ్యవర్షాంతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఐశ్వర్యశాలియకు స్వర్గరాజు ఇంద్రుడు ఋషభదేవుని ఎడ అసూయ గ్రస్తుడు అయ్యను. అందువల్ల భారత వర్షమున ఋషభదేవుడు ఉన్నట్టు ప్రాంతమును వర్షమున కురిపించలేదు. యోగేశ్వరుడు ఋషభదేవుడు అప్పుడు ఇంద్రుని సంకల్పమును ఎరిగి నవ్వుకొని తన శక్తి చేతనే యోగమాయ ద్వారా ఆ జనాభమును తన ప్రాంతమున సమృద్ధిగా వర్షమును కురిపించెను. హరే కృష్ణ. ఓకే, సో వాళ్ళు పరిపాలించేటువంటి రాజ్యము పేరు ఏమిటి అంటే, అంటే ఆ యొక్క వర్షము అంటారు, అంటే ఆ యొక్క ఏరియా, సో ఏదైతే ఉందో అది అజనాభము అనేటువంటి పేరు అనమాట. అజనాభము అంటే భరతవర్షము అని, అంటే ఒకప్పుడు దాన్ని అజనాభము అనేటువంటి వాళ్ళు. భరతవర్షం ఎప్పుడైంది అని అంటే, భరతుడు పరిపాలించిన తర్వాత అజనాభాన్ని భరతవర్షంగా మార్చడం అనేటువంటిది జరిగింది. సో ఈ అజనాభంలో ఏం జరిగింది అని అంటే, వర్షాలు కురవలేదు. ఎందుకు కురవలేదు అంటే, ఋషభదేవుడి యొక్క గొప్పతనాన్ని చూసి, ఋషభదేవుడి మీద ఆయనకి అసూయ కలిగింది ఇంద్రుడికి. కానీ ఋషభదేవుడు స్వయంగా భగవానుడు కదండి. సో భగవానుడితోటి నియమింపబడినటువంటి దేవీ దేవతలు ఒకవేళ వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతలను నిర్వర్తించకపోతే, స్వయంగా భగవానుడే దేవీ దేవతల బాధ్యతను కూడా నిర్వర్తిస్తారు. సో భగవంతుడి యొక్క అవతారం కాబట్టి మరి ఆయన ఆజ్ఞ మేరకే ఇంద్రుడు కూడా పనిచేయాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇంద్రుడు కూడా భౌతిక లోకంలో ఉన్నాడు కాబట్టి కొంత భ్రమకు లోనవడం అనేటువంటిది జరుగుతుంది. మనం కూడా భౌతిక లోకంలోనే ఉన్నాము, ఇంద్రుడు కూడా భౌతిక లోకంలోనే ఉన్నాడు. సో భౌతిక లోకంలో ఉన్నటువంటి ఇంద్రుడు భగవంతుడిని మర్చిపోయాడు. అలానా వాడు భగవంతుడు, నా స్థితి ఆయనకి సేవకుడిని అనేటువంటి విషయాన్ని ఆయన మర్చిపోయాడు. మనం ఎలా మర్చిపోయామో ఆయన అలానే మర్చిపోయాడు. అందుకనే ఋషభదేవుడిని కూడా సామాన్యమైనటువంటి మానవుడుగానే చూశాడు. సో ఋషభదేవుడికి ఉన్నటువంటి అతీంద్రియమైనటువంటి లక్షణాలను చూసి, ఆయనకున్నటువంటి సామాన్య మానవులకు కూడా లేనటువంటి లక్షణాలను చూసి, ఇంద్రుడితో పోటీ పడగలిగినటువంటి లక్షణాలను చూసి ఇంద్రుడు అసూయ చెందడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే ఇంద్రుడు అసూయ చెందాడో మరి తన ప్రతాపాన్ని చూపించడం అనేటువంటిది స్టార్ట్ చేస్తాడు. ఈయనకి ఏం చేస్తాడు, నేను ఒకవేళ వర్షాన్ని కురిపించకపోతే ఈయన ఏం చేస్తాడు? నా మీదనే ఆధారపడినటువంటి వ్యక్తి నాకంటే గొప్ప కీర్తిని గడిస్తాడా? నా మీదనే ఆధారపడినటువంటి వ్యక్తి నాకంటే గొప్ప పేరు ప్రతిష్టలను పొందుతాడా అనేటువంటిది అసూయ. సో ఈ అసూయ కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారండి, వాళ్ళకు ఉన్నటువంటి కీర్తిని తగ్గించాలని ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు నేను గొప్పవాడిని అనంటే నా గొప్పతనాన్ని చూపించుకోవడం కంటే, ఎవరిని చూసి గొప్పవాళ్ళు అంటున్నారో వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తక్కువగా చేసి చేయగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా మనం గొప్పవాళ్ళం అనేటువంటి విషయం తెలుస్తుంది. సో అసూయా స్వభావం కలిగినటువంటి వ్యక్తి అలానే చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇతరుల్ని తక్కువ చేసి చూపిస్తూ ఉంటారు. అలానే ఈ ఋషభదేవుడు తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఋషభదేవుణ్ణి ఇంత గొప్పగా మెచ్చుకుంటున్నారు కదా, మరి ఒకవేళ నేను వర్షాలు కురిపించకపోతే రాజ్యం ఏమైపోద్ది? ఆ రాజ్యం ఏదో అయిపోతే అప్పుడు ఋషభదేవుడి యొక్క గొప్పతనాన్ని ఏమని కీర్తిస్తారు వాళ్ళు అని చెప్పేసి ఆయన వర్షం కురిపించడం ఆపేశాడు. మరి ఆయన స్వయంగా భగవానుడు కదండి, ఆయన నియంత్రణలోనే ప్రకృతి మొత్తం ఉంది. అందుకనే మనకి కృష్ణుడు కూడా భగవద్గీతలో మయాధ్యక్షేణ ప్రకృతి అనేటువంటి విషయాన్ని చెప్పారు.
సో నా అధ్యక్షతలోనే ప్రకృతి పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని. మరి అలాంటప్పుడు మరి ఋషభదేవుడు కనుసైగల్లోనే దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ కర్మలన్నింటినీ చేయాలి. అలాంటప్పుడు మరి ఇంద్రుడు తన కర్మం చేయకపోతే ఇంద్రుడి మీద ఆధారపడతారండి. సామాన్య మానవులమైనటువంటి మనం ఆధారపడతామేమో కానీ దేవీ దేవతల మీద, మరి స్వయంగా భగవానుడైనటువంటి ఋషభదేవుడు ఈ దేవీ దేవతల మీద ఆధారపడి ఆయన ఉండాల్సినటువంటి అవసరం లేదు. వాళ్లకు ఉన్నటువంటి శక్తులే ఏం నుంచి వస్తున్నాయి? సో అలాంటప్పుడు వాళ్ళ శక్తి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఈయనకున్నటువంటి షట్ ఐశ్వర్యాలు సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యాలు. అలాంటప్పుడు ఇంకొకళ్ళ మీద ఆధారపడినటువంటి స్థితి భగవంతుడికి ఉన్నటువంటి స్థితి. అందుకనే స్వయంగా భగవానుడే యోగమాయ సహాయంతో తన రాజ్యంలో వర్షాన్ని కురిపించడం అనేటువంటిది జరిగింది. సో అది భగవంతుడికి ఉన్నటువంటి స్థితి. మనం చూడండి, ఏదో ఒక పోర్ట్ఫోలియోలో ఏదో ఒక మినిస్టర్ లేడనుకోండి, లేదంటే మినిస్ట్రీ పదవి ఖాళీగా ఉందనుకోండి, ఏం చేస్తారు? స్వయంగా ప్రధానమంత్రి ఆ మినిస్ట్రీ పదవిని నిర్వర్తిస్తారు. ఆ విధంగా భగవానుడు, ఇంద్రుడు పని చేయకపోతే ఏమైంది? ఇంద్ర పదవిని భగవానుడే చూసుకోగలరు. సో కాబట్టి ఆయన భయపడరు, ఆయన ఏమి బాధపడరు, ఆయన ఏమి ఉనికేవాడు కాదు. ఆయన ఏం చేస్తారండి, నువ్వు కురిపించకపోతే నీ బదులు నేనే కురిపిస్తా అంటారు వర్షాన్ని. సో అదేవిధంగా ఇంద్రుడి తరపున భగవానుడే ఋషభదేవుడే వర్షాన్ని కురిపించడం అనేటువంటిది జరిగింది. చదువుతారమ్మకజ. కృష్ణ కృపా ముక్తి శ్రీల ప్రభుపాదుల వారి భాషము ప్రభుపాదకే చెయ్యి. భగవానుడు అనే పదము ఈ శ్లోకమున 2 సార్లు వాడబడినది. ఇంద్రుడు మరియు భగవత్ అవతారముగు ఋషభదేవుడు ఇరువురును భగవానుడనియే వర్ణింపబడిరి. కొన్ని మార్లు నారదుని బ్రహ్మను కూడా భగవానుడని సంబోధించుట జరుగును. భగవానుడని పదమునకు బ్రహ్మ, శివుడు, నారదుడు, ఇంద్రుడు వంటి పరమ ఐశ్వర్యశాలి మరియు శక్తి సంపన్నుడని అర్థము. తమ అసాధారణ మగు ఐశ్వర్యము వలననే వారు భగవానుడని సంబోధింపబడుదురు. ఋషభదేవుడు భగవద్ అవతారము కనుక ఆది భగవానుడు, అందువలననే అతడు ఇచట యోగేశ్వరుడని వర్ణింపబడెను. అతడు పరమ ఆధ్యాత్మిక శక్తి సమన్వితుడని ఆ పదము సూచించుచున్నది. వర్షము కొరకై అతడు ఇంద్రునిపై ఆధారపడన అవసరము లేదు, స్వయముగా తానే వర్షమును కురిపించగలడు. అదే కార్యమును అతడు చేసి చూపించెను. యజ్ఞాద్ భవతి పర్జన్యః అని భగవద్గీత యందు తెలుపబడినది. అనగా యజ్ఞముచే వర్షము కురియగలదు. వర్షమును కురిపించవలసిన బాధ్యత ఇంద్రునిది, కాని అతడే తన బాధ్యతను విస్మరించినప్పుడు స్వయముగా భగవానుడే యజ్ఞుడు లేదా యజ్ఞపతి అని తెలియబడినాడు. ఆ కార్యమును చేపట్టును. ఆ విధముగా జరిగి అజనాభ ప్రాంతమున సమృద్ధిగా వర్షము కురిసినది. యజ్ఞపతియే తలచినప్పుడు క్రింది వారి సహాయము లేకుండగానే ఏ కార్యమునైనా చేయగలడు. కనుకనే భగవానుడు సర్వశక్తిమంతుడని తెలియబడినాడు. కలియుగమున చివరకు తీవ్ర క్షామము, అనావృష్టి ఎదురు కానున్నది. ఏలయనగా అజ్ఞానము మరియు యజ్ఞ ద్రవ్యముల కొరత వలన రాను రాను జనులు యజ్ఞ నిర్వహణను విస్మరింతురు. కనుకనే శ్రీమద్ భాగవతమునందు యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధసః అని ఉపదేశించబడినది. యజ్ఞము యొక్క ఉద్దేశ్యము నిస్సందేహంగా దేవదేవుని సంతృప్తి పరచుటయే. కలియుగమునందు గొప్ప కొరత మరియు అజ్ఞానము ఉండనే ఉన్నవి. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ సంకీర్తన యజ్ఞమును నిర్వహింపగలిగి ఉందరు. ప్రతి కుటుంబం వారు ప్రతిరోజు కనీసము సంధ్యా సమయమున సంకీర్తన యజ్ఞమును చేయవలసి ఉన్నది. అప్పుడు కలతలు గాని అనావృష్టి గాని కలుగవు. భౌతికంగా సుఖమును బడయచ్చు ఆధ్యాత్మికంగా పురోగమించుటకు ఈ యుగ జనులకు సంకీర్తన యజ్ఞము అత్యంత అవసరమై ఉన్నది. హరే కృష్ణ. సో భగవంతుడి యొక్క సర్వశక్తి మొత్తం, అంటే ఆయన ఎంత శక్తిమంతుడు అనేటువంటి విషయం మనకి ఈయన చేసినటువంటి కర్మ వల్ల మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఋషభదేవుడి యొక్క కర్మ వల్ల ఇంతకు ముందు కూడా మనం చదువుకున్నటువంటి స్కందాల్లో ఇంకొక రాజు వర్షాన్ని కురిపించారు. ఎవరండి, ఎవరికైనా గుర్తుందా? మృదు మహారాజు కూడా వర్షాన్ని కురిపించారు. మృదు మహారాజు కూడా వర్షం కోసం ఇంద్రుడి మీద ఆధారపడలేదు. అలానే ఋషభదేవుడు కూడా వర్షం కోసం ఇంద్రుడి మీద ఆధారపడలేదు. మరి ఆ అంటే ఇప్పుడు ఏ రాజైనా కురిపించగల వర్షాన్ని? అప్పుడు మృదు మహారాజు కురిపించాడు, ఇప్పుడు ఋషభదేవుడు కురిపించేస్తాడు. అంటే ఏ రాజైనా వర్షాన్ని కురిపించగల? భగవంతుడి అంశలు ఇవి, భగవంతుడి యొక్క అంశ కాదు, భగవంతుడి యొక్క విస్తారాలు అని చెప్పారు.
భగవంతుడి యొక్క అవతారాలు. సో భగవంతుడి యొక్క అవతారాలకి భగవంతుడితో సమానమైనటువంటి శక్తిని కలిగి ఉంటారు. అంటే అన్ని రకాల విభూతులు భగవంతుడికి ఉన్నంత లేకపోయినా కానీ అవసరమైన విభూతులు అంటే అవసరమైతే కనుక ప్రదర్శించగలరు కూడా, భగవంతుడి ద్వారా శక్తిని తెచ్చుకోగలరు వాళ్ళు. కాబట్టి ఇంతకు ముందు ప్రథమ మహారాజు కూడా భగవంతుడి యొక్క అవతారమే, ఇప్పుడు ఋషభదేవుడు కూడా భగవంతుడి యొక్క అవతారమే. అప్పుడు ఆయన కూడా ఇంద్రుడి మీద ఆధారపడకుండా వర్షాన్ని కురిపించారు, ఇప్పుడు ఈయన కూడా ఇంద్రుడి మీద ఆధారపడకుండా వర్షాన్ని కురిపించారు. సో దీంతో మనకి సత్యం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. భగవంతుడి యొక్క అవతారము అంటే మనం ఎవరిని చూసి భగవంతుడిని నమ్మాలి అనేటువంటి విషయం మనకి ఇలాంటి కొన్ని సందర్భాల వల్ల మనకి అర్థమవుతుంది. సో యాక్చువల్గా మామూలుగా అయితే మనం వర్షం కురవాలంటే ఏం చేయాలండి అని అంటే యజ్ఞాలు చేయాలి. మనకి అదే చెప్తారు, మీరు యజ్ఞాలు చేస్తే దేవతలు ప్రసన్నమవుతారు, దేవతలు ప్రసన్నమయ్యి ప్రకృతి ద్వారా మీకు కావాల్సినటువంటి అన్నీ కూడా మీకు అందిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే యజ్ఞం యొక్క ముఖ్య భోక్త ఎవరు అని అంటే స్వయంగా భగవానుడే. దేవతల ద్వారా భగవానుడికి చేరుతుంది, భగవానుడి ద్వారా దేవతలకు శక్తి వస్తుంది, ఆ శక్తి ద్వారా మనకి కావాల్సినటువంటి ద్రవ్యాలని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అంటే వర్షం వస్తుంది, వర్షం వల్ల ఇతర ద్రవ్యాలన్నీ కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనము చేస్తున్నటువంటి యజ్ఞం ఏదైతే ఉందో ఆ యజ్ఞ ఫలం భగవంతుడి వరకు చేరుతుంది, కాబట్టి ఆ ఫలం వల్లనే ఆ భగవంతుడు ప్రసన్నమవుతారు, కాబట్టి దేవతల ద్వారా మన కోరికల్ని తీరుస్తారు. కానీ మనం యజ్ఞాలు చేసినా కానీ ఇంద్రుడు వర్షం ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు భగవంతుడే స్వయంగా బాధ్యత తీసుకుంటారు. సో ఇంద్రుడు తన బాధ్యతను తను ఇంద్రుడే మాతాజీ. హరే కృష్ణ. సూర్యకుమారి మాతాజీ మీరేమైనా అడుగుతున్నారా? సో భగవంతుడే స్వయంగా బాధ్యతను తీసుకొని తను వర్షం కురిపించడం కూడా జరుగుతుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే యజ్ఞాలు చెయ్యాలి, యజ్ఞాలు చెయ్యకపోతే వర్షాలు రావు, ఇదే మనకి భగవద్గీతలో కూడా చెప్పబడినటువంటి విషయం. మరి ఇప్పుడు చేస్తున్నటువంటి యజ్ఞాలన్నీ సక్సెస్ అయ్యే యజ్ఞాలు కాదు, కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఏ యజ్ఞం చేసినా కానీ వర్షం పడదు. సో ఇప్పుడు ఒకవేళ వర్షం పడుతుంది అని అంటే ఎవరో కొంతమంది భక్తులు యజ్ఞాలు చేస్తున్నారు కాబట్టి వర్షం పడుతుంది. మేమేమి యజ్ఞం చేయట్లేదు కదండి, మరి మా ఊర్లో వర్షం పడుతుంది కదండి, మా ఊర్లో 10 సంవత్సరాలు అయింది ఇంతవరకు ఎలాంటి యజ్ఞము చేయలేదు, అయినా కానీ మా ఊర్లో కూడా వర్షం పడింది కదండి అని అంటే ఎవరో కొంతమంది భక్తులు చేసినటువంటి యజ్ఞం యొక్క పుణ్య ఫలం వలన మనకి మన ఊర్లో కూడా వర్షం కురవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి యజ్ఞం, ఆ యజ్ఞం ఏమిటి అని అంటే కలియుగంలో మనం చేయగలిగినటువంటి యజ్ఞం ఏంటంటే సంకీర్తన యజ్ఞం మాత్రమే. సంకీర్తన యజ్ఞం మాత్రమే మనకి సక్సెస్ అవుతుంది, కానీ మిగిలిన ఏ యజ్ఞాలు చేసినా కానీ ఎందుకు సక్సెస్ కావు అంటే ఆ యజ్ఞాలు చేయటానికి అవసరమైనటువంటి ఏవైతే ఉంటాయో ఆ యజ్ఞం చేయడానికి అవసరమైనటువంటి ఏ వస్తువులు కూడా ఇప్పుడు మనకు దొరకట్లేదు, దొరికినా కానీ అవి కూడా సరి అయినటువంటివి కావు. తర్వాత యజ్ఞం చేసేటువంటి బ్రాహ్మణులు లేరు, గొప్పగా మంత్రాలు చదవగలిగినటువంటి వాళ్ళు లేరు. అలాంటి యజ్ఞాలు చేసినప్పుడు మనకి సఫలం అవ్వడం అనేటువంటిది చాలా అరుదు. సో అలాంటి యజ్ఞాలు చేయకపోయినా కానీ సంకీర్తన యజ్ఞం అయితే ఏదైతే ఉందో అది చేయటం వల్ల కూడా వర్షాలు పడతాయి. సో అందరూ సంకీర్తన యజ్ఞం చేయండి, అందరూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి, అంది యజ్ఞం కంటే ఎక్కువ. సో మనం చేసి యజ్ఞం చేసినా సక్సెస్ అయిద్దో కాదు, కానీ సంకీర్తన యజ్ఞం చేస్తే మాత్రం తప్పకుండా సక్సెస్ అవుతుంది, భగవంతుడు ప్రసన్నమవుతారు, మనకి వర్షాలు కురిపిస్తాయి. ఓకే. నాభిస్తు యథాభిలషితం సుప్రజస్వామవరుధ్యాతి ప్రమోదభరా విహ్వలో గద్గదాక్షర యాగీరా స్వైరం గృహీత నరలోక సధర్మం భగవంతం పురాణ పురుషం మాయా విలసిత మతిర్వత్సతాతేతి మానురాఘముపలాలయన్ హరే కృష్ణ ప్రభుజీ.
తన కోరికకు తగినట్లుగా శ్రేష్ఠునగు శ్రేష్ఠుడగు పుత్రుని బడసిన కారణమున నాభి సదా దివ్యానంద విఫలుడై ఉండి పుత్రుని యడ అమితాను రాగమును చూపుతూ గద్గద కంఠముతో వత్స కుమార అని సంబోధించేడి వాడు. యోగమయ ప్రభావమున అతడు పరమ జనకుడగు భగవానుని పుత్రునిగా భావించెను. ఇక భగవంతుడు తన ఇచ్ఛానుసారంగా అతనికి పుత్రుడై ఎల్లరితో సామాన్య మానవుని వలె వర్తించెను. ఈ విధముగా నాభిరాజు తన దివ్యపుత్రుని పరమ అనురాగముతో పెంచుచు ఆనందము హర్షము భక్తి భావములతో విహ్వలుడయ్యెను. ఓకే, సో నాభిరాజు చాలా ప్రేమగా పెంచారు. ఎందుకంటే మరి కొడుకు ప్రయోజకుడైతే ప్రేమ ఇంకా పెరుగుతుంది, ఎక్కువగా పెరుగుతుంది కదండి. కొడుకు పనికిరానుడైతే ఆయన మీద ప్రేమ ఉన్నా కానీ బయటకు చూపించం. సో లోపల తిడుతూ ఉంటాం, బయట తిడుతూ ఉంటాం, కానీ కొడుకు కాబట్టి చచ్చినట్టు పోషిస్తూ ఉంటాం. కానీ అది ప్రయోజకుడైనటువంటి కొడుకు అనుకోండి, తండ్రి 10 మందికి చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు కదండి. సో ప్రేమగా మాట్లాడతాడు, ఎప్పుడు మాట అనడు, ఎప్పుడు తిట్టడు, ఎప్పుడు కొట్టడు. సో ఇంకా ఆయన గొప్పతనాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ ఉంటాడు. సో అలాంటి పుత్రుడే ఋషభదేవుడు నాభిరాజుకి. సో కాబట్టి ఋషభదేవుడిని చూసినప్పుడల్లా ఆయనకి ఆనందం వస్తూ ఉంటుంది, ప్రేమ పెరుగుతూ ఉంటుంది. మనం ప్రేమ పెరిగినప్పుడు మన పుత్రుల్ని ఏమని పిలుస్తామండి? పేరు పెట్టి పిలుస్తాము, మనం పేరు పెట్టి పిలవం, ముద్దు పేర్లు పెట్టి పిలుస్తాం కదండి. అలానే ఋషభదేవుడిని కూడా ముద్దు పేర్లు పెట్టి పిలుసుకుంటున్నారనమాట. ఋషభదేవుడిని కూడా తన తండ్రి అయినటువంటి నాభిరాజు ముద్దు పేర్లతోనే పిలుసుకుంటున్నారు. ఎందుకంటే ప్రేమ ఎక్కువైపోయింది. సో ఆ ప్రేమ ఎందుకు ఎక్కువైంది అంటే స్వయంగా భగవంతుడే. ఆ స్వయంగా భగవంతుడు కూడా అందంగా ఉన్నారు, ఐశ్వర్యవంతుడుగా ఉన్నారు, శక్తిని కలిగి ఉన్నారు, సౌందర్యాన్ని కలిగి ఉన్నారు, మంచిని కలిగి ఉన్నారు, అందరితోటి ప్రేమగా ఉంటున్నారు. ఇన్ని రకాలుగా స్వయం చివరికి ఇంద్రుడు కూడా వర్షం కురిపించకపోతే ఇంద్రుడు పదవిని కూడా ఆయన, ఇంద్రుడు చేయాల్సిన పని కూడా ఆయన చేశారు. ఇంతకంటే గొప్ప పుత్రుడు ఎవరుంటారు? అందుకనే ఆయనకి ఇంకా గొప్పగా ఫీల్ అవుతున్నారు, ఇంకా పొంగిపోతున్నారు అనమాట తండ్రి నాభిరాజు. సో అందుకనే ఆయన్ని పుత్రుడిని అలా పుత్రుడుగానే చూశారు, కానీ ఆయన భగవంతుడిగా చూడలేదు. సో ఏ తండ్రి అయినా సరే పుత్రుణ్ణి పుత్రుడుగానే చూస్తాడు కదండి. ఎంత గొప్పవాడైనా కానీ పుత్రుడే, దేశానికి అధ్యక్షుడైనా కానీ పుత్రుడే కదండి. కానీ ఇక్కడ స్వయంగా భగవానుడే ఆవిర్భవించారు నాభిరాజుకి పుత్రుడిగా. కానీ యోగమాయ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే మనము ఆయన్ని భగవంతుడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయేలా చేస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు కూడా ఆయన తల్లిదండ్రులు వసుదేవుడు దేవకి వాళ్ళు కూడా భగవంతుడు స్వయంగా ప్రత్యక్షమై నేనే నీ మీ గర్భంలో పుత్రుడుగా జన్మిస్తున్నాను అనేటువంటి విషయం చెప్పినా కానీ పుట్టిన తర్వాత మాత్రం కొడుకులానే చూశారు కానీ భగవంతుడిలా చూడలేదు. తర్వాత యశోద నందులు కూడా పుత్రుడుగానే చూశారు కానీ భగవంతుడిగా చూడలేదు. ఎందుకలా అంటే యోగమాయ యొక్క ప్రభావం. ఏంటి యోగమాయ ప్రభావానికి మాయ ప్రభావానికి తేడా? యోగమాయ ప్రభావం మాయ ప్రభావం ఒకటి కాదు. మాయ ఏం చేస్తుందంటే మనల్ని భగవంతుడి నుంచి దూరం చేస్తుంది. యోగమాయ ఏం చేస్తుందంటే మనల్ని భగవంతుడికి దగ్గర చేస్తుంది. భగవంతుడికి మనల్ని దగ్గర ఎలా చేస్తుంది? నువ్వు నాకు నువ్వు భగవంతుడివి అందుకనే నేను నీ దగ్గర అవుతున్నాను అన్నట్లు చేయదు. కానీ మనకి ఫలానా వాడు భగవంతుడు అని తెలియకపోయినా కానీ ప్రేమించేలా చేస్తుంది. ఏ విధంగా అయితే నందుడు యశోద వాళ్ళ యొక్క వాత్సల్య భావాన్ని ఎలా చూపించారు? తన పుత్రుడులానే చూచారు. కానీ యోగమాయ ప్రభావం వల్ల ఆయన భగవంతుడు అని తెలుసుకోకుండా భగవంతుడికి అన్ని రకాల సేవలు చేశారు వాత్సల్య భావంలో. అంటే యోగమాయ ప్రభావం ఏం చేస్తుందంటే భగవంతుడిని మనము భగవంతుడు అని గుర్తించకుండా చేసి భగవంతుడికి దగ్గర చేస్తుంది యోగమాయ. సో అదే మాయ అయితే భగవంతుడిని భగవంతుడు అని గుర్తించలేదు, భగవంతుడికి వ్యతిరేకంగా చేస్తుంది, భగవంతుడి నుంచి దూరం చేస్తుంది. సో భగవంతుడిని విమర్శించేటువంటి వాడు ఎవరైనా ఉంటే వాడి మీద మాయ ప్రభావం చాలా గట్టిగా పనిచేస్తున్నట్టు. సో నాస్తికులకి నాస్తికుల మీద ఎక్కువగా యోగం మహామాయ ప్రభావం అనేది ఉంటుంది. అందుకనే వాళ్ళు భగవంతుడికి దూరంగా ఉంటారు. భగవంతుడికి దూరంగా ఉన్నా పర్వాలేదు, కానీ భగవంతుడిని విమర్శిస్తూ కూడా ఉంటారు. కానీ అది అలాంటి ప్రభావం కాదు ఈయనకి నాభిరాజు మీద ఉన్నటువంటిది, తనకున్నటువంటి యోగమాయ ప్రభావం. అందుకనే ఆయన మీద దివ్యపుత్రుడు అనేటువంటి అనురాగంతో ఆయన యొక్క ఆనందం పెరిగిపోయింది, భక్తి భావంతో కూడా ఆయన విహ్వలుడయ్యాడు అనేటువంటి విషయం చెప్తున్నాడు. చదవండి మాతాజీ. భాష్యము మాయ అన్నది పదము ఇచ్చుట మోహము భ్రాంతి అన్నది భావనలో ప్రయోగించబడినది. భగవానుని పుత్రునిగా భావించి నాభిరాజు నిక్కముగా
మోహవశుడయ్యెను. కాని అది దివ్యమైన మోహము. అటువంటి మోహము అత్యవసరమే. లేనిచో పరమజనకుని పుత్రునిగా అంగీకరించుటం ఎట్లు సాధ్యం కాగలదు? దేవదేవుడు తన భక్తులకే పుత్రునిగా జన్మించెను. నంద యశోదలకు శ్రీకృష్ణుడు ఆ రీతిని జన్మించెను. అటువంటి భక్తులు తమ పుత్రుడు దేవదేవుని తలచుచాలరు. ఎలా అనగా అట్టి తలంపు వాత్సల్య భావనకు ప్రతిబంధకము కాగలదు. ఒకవేళ ఆయన భగవంతుడు అని నేను ఫీల్ అయ్యాను అనుకోండి, ఫీల్ అయితే ఆయన నేను కొడుకుగా ఫీల్ అవడం అనేటువంటిది జరగదు కదండి. సో ఏదో ఒకటే ఫీల్ అవడం అనేది, నేను కొడుకుగా ఫీల్ అవుతా అంటే భగవంతుడు కాదు, భగవంతుడిగా ఫీల్ అయితే కొడుకుగా, ఒక కొడుకును చూసుకోవాల్సినట్టు చూడము, భగవంతుని చూడాల్సినట్టే చూస్తాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మధ్య జరగాల్సినటువంటి భావం ప్రతిస్పందన ఏదైతే ఉంటుందో అది జరగదు. ఒక కొడుకును కొడుకులా చూసుకోలేరు, వాత్సల్య భావాన్ని వ్యక్తం చేయలేకపోతారు. అందుకనే వీళ్ళ మీద మాయ ప్రభావం ఉంటుంది. ఆ మాయ ప్రభావం ఏమిటి అంటే యోగ మాయ ప్రభావం. దానివల్ల వీళ్ళు వాత్సల్య భావాన్ని పూర్తిగా ప్రకటించగలుగుతారు. ఒక పుత్రుడితోటి పంచుకోవాల్సినటువంటి ప్రేమానురాగాలు ఏవైతే ఉంటాయో అవి చాలా గొప్పగా పంచుకోగలిగేటట్టు ఆ యోగ మాయ అనేటువంటిది సహాయం చేస్తుంది. 5వ శ్లోకం. విదితానురాగ మా పౌర ప్రకృతి జనపదో రాజా నాభిరాత్మజం సమయసేతు రక్షాయామాభిపిక్ష్యా బ్రాహ్మణేషూపనిధాయ సహ మేరు దేవ్యా విశాలాయాం ప్రసన్న నిపుణేన తపసా సమాధి యోగేన నరనారాయణాఖ్యం. భగవంతం వాసుదేవముపాసీనః కాళీనాం తన్మహిమానమవాప రమణ ప్రభుజీ చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. తన పుత్రుడగు వృషభదేవుడు పురజనులకు పాలనాధికారులకు అమాత్యులకు పరమ ప్రియుడగుటను తెలుసుకున్న నాగిరాజు వైదిక ధర్మానుసారముగా ప్రజాపాలనము చేయుటకు అతనిని ప్రపంచ చక్రవర్తిని చేశాను. రాజ్య పరిపాలన యందు మార్గదర్శనము చేయునట్టి బ్రాహ్మణులకు అతన్ని అప్పజెప్పిన పిదప నాభి తన భార్యయగు మేరుదేవి సహితముగా హిమాలయములు యందలి బదరికాశ్రములకు వెళ్ళలేను. అచ్చట అతడు మహదానందముతో తపస్సును ఆచరించుతూ శ్రీకృష్ణ భగవానుని ప్రధానాంశ అయిన నరనారాయణులను సమృద్ధి సమాధిమగ్నుడే అర్పించెను. ఆ విధంగా చేయుచు అతడు కాలక్రమం వైకుంఠ లోకమునికి చేరిను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఋషభదేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు ఆయన నాభిరాజు. ఏంటి ఆయన గొప్పతనం అని అంటే అందరికీ ప్రియుడు, అందరితోటి ఆరాధించబడేవాడు, అందరితోటి ఇష్టపడబడేవాడు. సో అలాంటి వ్యక్తి ఎలా పరిపాలించగలడు అని అంటే ధర్మానుసారంగా ప్రజాపాలనను చేయటానికి అతడు అర్హుడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నాడు. అంటే మనం అనుకుంటాం ఒకప్పుడు రాచరికం ఉండేదండి, రాజు యొక్క పుత్రుడే రాజు అయిపోయేవాడు అని అనుకునేవాడు. రాజు యొక్క పుత్రుడికి కూడా రాజు అయ్యేటువంటి అర్హత ఉంటేనే రాజు అవుతారు తప్ప రాజు అయ్యేటువంటి అర్హత లేకుండా రాజు అవరు. కానీ అప్పటిలాంటి రాచరిక వ్యవస్థ అనేటువంటిది రాను రాను అది నిరంకుశంగా మారిపోయింది. రాజుకి పుత్రుడికి రాజు అయ్యేటువంటి అర్హత లేకపోయినా కానీ ఆయన రాజు చేసేస్తున్నారు. అలా రాజు చేయటం వల్ల ఏమవుతుందంటే ప్రజలని ధర్మబద్ధంగా పాలించలేకపోతున్నారు. భగవంతుడు ఏ విధంగా అయితే వర్ణాశ్రమ ధర్మ విధానాలను అనుసరించే విధంగా ప్రజలని చూసుకోవాలో అని చెప్పారో శాస్త్రాల ప్రకారంగా అలా చూసుకోకుండా ఉంటున్నారు రాజులు. అందుకనే రాచరికం మీద వ్యతిరేకత అనేటువంటిది వచ్చింది. అందుకనే ప్రజాపరిపాలన అనేటువంటిది స్టార్ట్ అయింది. సో ప్రజాపరిపాలనలో కూడా ఏమిటి అని అంటే ప్రజలతోటి ఎన్నుకోబడతాడు రాజు. అంటే ప్రజలందరూ ఇగో ఈయనే నాకు కావాలి, ఈయనే నాకు ఇష్టం, ఈయన పాలిస్తేనే బాగుంటుంది అని అంటే
ఆయనతోటి పాలింపబడతారు, ఆయన్ను రాజుగా చేస్తారు. మరి ఇక్కడ చూడండి, ఋషభదేవుడు కూడా ప్రజలందరూ నచ్చినటువంటి వ్యక్తి, ప్రజలందరూ కూడా ఆయన్నే రాజుగా కావాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి, ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు కూడా అంత ఉన్నాయి. ఆయన ఇంకా ధర్మబద్ధంగా పాలించగలడు. ధర్మబద్ధంగా పాలించడం అనంటే వర్ణాశ్రమ ధర్మ విధానము ప్రకారంగా ప్రజలని ఉద్ధరింపజేయగలడు, అంటే ప్రజలందరినీ కూడా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లగలిగే విధంగా పరిపాలన చేయగలడు. అది ధర్మబద్ధంగా పాలించడం అంటే. ధర్మబద్ధంగా పాలించడము అనంటే ప్రజలందరినీ కూడా భగవంతుడితోటి కనెక్ట్ చేయగలగడం, ప్రజలందరినీ కూడా భగవద్ధామం దగ్గరికి తీసుకెళ్లగలగడం, అది పరిపాలన యొక్క గొప్పతనం. అలా పాలించడం ధర్మబద్ధంగా పాలించడం. మనమేంటి, సొంతంగా కొన్ని ధర్మాలను ఏర్పాటు చేసుకుని, మనం కొన్ని చట్టాలను ఏర్పాటు చేసుకుని, మనం ఇష్టం వచ్చినటువంటి ధర్మాలను మనం ఏర్పాటు చేసుకుని, ఇవే ధర్మాలు, ఈ విధంగా పరిపాలిస్తే ధర్మబద్ధంగా పాలించినట్లే అని అనుకుంటాం. కానీ ప్రస్తుత పాలకులు ఏ ఒక్కళ్ళు కూడా ప్రజలని ధార్మికంగా ఉండేలా చేయటం లేదు, ప్రజలు భగవద్ధామానికి వెళ్ళే విధంగా బోధనలు చేయట్లేదు, పాలన చేయట్లేదు. సో అలాంటి పాలన చేసినప్పుడు అది ధర్మబద్ధమైనటువంటి పాలన అవుతుంది. ప్రజలందరిలో భక్తి భావాన్ని పెంపొందింపజేసినప్పుడు అది ధర్మబద్ధమైనటువంటి పాలన అవుతుంది. ప్రజలందరికీ భగవంతుడి గురించి తెలియజేసినప్పుడు అది ధర్మబద్ధమైనటువంటి పాలన అవుతుంది. ప్రజలందరూ కూడా వాళ్ళు ఉన్నటువంటి వర్ణానికి అనుగుణంగా వాళ్ళు కర్మలు చేసి భగవంతుడికి సేవగా చేసేలా చేయగలిగినప్పుడు అది ధర్మబద్ధమైనటువంటి పాలన అవుతుంది. ఇలాంటి పాలన చేయగలిగినటువంటి వ్యక్తి ఋషభదేవుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. ఇంకొక విషయం చూడండి, పాలన చేసేటువంటి రాజు సలహాదారులు ఎలా ఉండాలి అనేటువంటి విషయం కూడా మనకి అర్థం చేసుకోవాలి. సో మనకి ప్రతి రాజుకి కూడా సలహాదారులు ఉంటారు. సలహాదారులు ఎలా ఉండాలి అని అంటే, బాగా ఎక్కడెక్కడ మంచి భూములు ఉన్నాయో వాటన్నిటినీ లెక్కలు చూసి అలాంటి భూముల్లో పెట్టుబడులు పెట్టించి, రాజు పదవిని వదిలిపోయే లోపలనే అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈ రాజుకి సొంతం అయిపోయేలాగా చేసేసి, అలాంటి కుట్రలు కుతంత్రాలు చేసి, ఏ విధంగా ప్రజల యొక్క సొమ్ముని రాజు తన సొంత ఖజానాలోకి ఏ విధంగా మార్చుకోగలడో చేసి సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తులు సలహాదారులుగా ఉండకూడదు. సలహాదారులుగా ఎవరుండాలి? రాజుకి శాస్త్రాన్ని గుర్తు చేయగలిగిన వాడై ఉండాలి. శాస్త్రంలో ధర్మబద్ధంగా పరిపాలించడం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రతి క్షణము, ప్రతిరోజు, అవసరమైన ప్రతిసారి కూడా రాజుకి సలహా ఇవ్వగలిగే వాడై ఉండాలి. మరి శాస్త్రాలు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరండి? ఐఏఎస్ చదివిన వాళ్ళ, ఐపీఎస్ చదివిన వాళ్ళ? ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వాళ్ళు కాదు, శాస్త్రాలు తెలిసినటువంటి వ్యక్తులు, బ్రాహ్మణులు గనక మనకి ఒకవేళ మార్గనిర్దేశనం చేసేటువంటి సలహాదారులుగా గనక ఉన్నట్లయితే రాజు సక్రమంగా పరిపాలిస్తారు. అందుకనే ఋషభదేవుడి తండ్రి అయినటువంటి నాభిరాజు ఇక్కడ ఋషభదేవుడిని రాజుగా చేసేశారు. రాజుగా చేస్తూ ఏం చేశారండి? ఆయనకి మార్గనిర్దేశనం చేయగలిగినటువంటి గొప్ప బ్రాహ్మణుల చేతిలో పెట్టారు. అంటే ఏంటి, గొప్ప బ్రాహ్మణులని సలహాదారులుగా నియమించారు. సో బ్రాహ్మణులతోటి సలహా తీసుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా సరే ప్రజలకి నష్టం చేయడు, ప్రజలందరినీ కూడా భక్తులుగా మార్చగలుగుతాడు, ప్రజలందరినీ కూడా ధర్మయుతంగా ఉండగలిగేలా పాలన చేస్తాడు. ఒక పక్క ఋషభదేవుడి మీద కూడా పూర్తి నమ్మకం ఉంది. అయినా సరే ఋషభదేవుడు స్వయంగా భగవానుడు అనే విషయం ఆయనకి తెలుసు. ఋషభదేవుడిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను చూశాడు, ఋషభదేవుడిలో ఉన్నటువంటి గుణగణాలని చూశాడు. అయినా సరే ఆయనకి సలహా ఇచ్చే వాళ్ళని పెట్టాడు. అంటే ప్రతి నేనే గొప్ప అనుకునేటువంటి వ్యక్తికి కూడా సలహాదారు కావాలి. అన్ని రకాల శక్తి సామర్థ్యాలు, నాకు తెలివితేటలు, జ్ఞానము అన్నీ ఉన్నాయి అని అనుకున్నా సరే ఇంకా నాకు వేరే వాడు ఎవడు సలహా ఇవ్వవసరం లేదు అనేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. చూడండి, స్వయంగా భగవానుడే పాలన చేయడానికి దిగి వచ్చినా కానీ ఆయనకు కూడా సలహాదారులు పెట్టడం అనేటువంటి జరిగింది. ఆ సలహాదారులు కూడా శాస్త్రం తెలిసినటువంటి బ్రాహ్మణులై ఉన్నారు. సో ఎప్పుడైతే ఆయనకి ఆ విధంగా రాజ్యాన్ని అప్పజెప్పారో అప్పుడు ఇక ఆయన వానప్రస్థం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. వానప్రస్థానికి ఎక్కడికి వెళ్ళారంట? బద్రికాశ్రమానికి వెళ్ళారు. బద్రికాశ్రమంలో ఎవరుంటారండి అంటే నరనారాయణులు ఉంటారు. సో నరనారాయణుల యొక్క ధ్యానంలోనే సమాధి మగ్గుడై ఆయన వైకుంఠ లోకాలకి వెళ్ళిపోయారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే నాభిరాజు వైకుంఠాన్ని పొందారు. నాభిరాజు ఇక్కడ భగవంతునే పుత్రుడిగా పొందారు, నాభిరాజు వైకుంఠాన్ని కూడా పొందారు. కానీ ఇంతకుముందు అగ్నిద్రుడు అలా జరగలేదు. అగ్నిద్రుడికి భగవంతుడు అలా అని మళ్ళీ ఆయన కూడా ఏమైనా భగవద్ధామానికి వెళ్ళారా అంటే వెళ్ళలేదు. ఆయన పితృలోకాలకి, ఆయన చేసిన యజ్ఞానికి ఈయన చేసిన యజ్ఞానికి ఉన్నటువంటి తేడా వల్ల ఆయన పితృలోకాలకి వెళ్తే ఈయన భగవద్ధామానికి వెళ్ళారు.
ఆయన సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిని కొడుకుగా పొందితే ఈయన స్వయంగా భగవానునే కొడుకుగా పొందారు. సో అది నాభిరాజు యొక్క గొప్పతనం. సో ఆ విధంగా ఆయన భగవద్ధామానికి వెళ్ళారు. చదవండి మాతాజీ, చదవండి ప్రభు. భాష్యము, పుత్రుడగు వృషభదేవుడు జనసామాన్యమునకు పాలనాధికారులకు పరమ ప్రియుడగుటను గాంచిన నాభి అతని రాజ్యాభిషిక్తుని చేయుటకు నిర్ణయించుకున్నాను. దానితో పాటు అతడు తన పుత్రుని బ్రాహ్మణుల చేతికి అప్పగించగోరిను. దీని భావం ఏమనగా రాజు బ్రాహ్మణుల మార్గదర్శనంలో ఖచ్చితముగా వేద నియమానుసారమే రాజ్యపాలనము కావింపవలసి ఉన్నది. అప్పుడు మనుస్మృతి వంటి ప్రామాణిక వేదవాంగ్మయము అనుసరించి బ్రాహ్మణులు అతనికి చక్కని సలహాలను ఇవ్వగలరు. ప్రజలను వేద నియమానుసారము పరిపాలించటే రాజు యొక్క బాధ్యత. వేద నియమానుసారము సంఘము, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనేది 4 వర్ణములుగా విభజింపబడ్డు చాతుర్వర్ణ మయా సృష్టం గుణకర్మ విభాగశ సంఘమునకు ఈ రీతిగా విభజించిన పిదప ప్రతి ఒక్కడు వర్ణానుసారముగా ఉన్న స్వధర్మ పాలనలో నియుక్తుడగునట్టు చూచుట రాజు యొక్క కర్తవ్యము. బ్రాహ్మణుడైన వాడు ప్రజలను మోసము చేయక బ్రాహ్మణ ధర్మము చే నిర్వహింపబడిన యోగ్యత లేకుండా ఎవడును బ్రాహ్మణుడనే పేరును పొందే ప్రసక్తి లేదు. వేద నియమానుసారము ప్రతి ఒక్కడు స్వధర్మ పాలనలో నియుక్తుడగునట్టు చూచుట రాజు యొక్క బాధ్యత. వీటితో పాటు జీవితము చివర వానప్రస్థము అనగా లౌకిక కార్య విరమణ కూడా జన్మ తప్పనిసరి అయినది. నాభి ప్రపంచ చక్రవర్తి అయినప్పటికీ చివరకు గృహస్థ జీవనమునకు విరమించి భార్యతో పాటు హిమాలయమునందరి బద్రికాశ్రమునకు వెళ్ళను. అతడు నరనారాయణుడు అర్పింపబడ్డాడు. నాభిరాజు పరమోత్సాహముతోనూ నేర్పుతోనూ తపస్సును ఆచరించినని ప్రసన్న నిపేణే తపస అను పద సమూహము సూచించున్నది. చక్రవర్తి అయిన అతడు సుఖమైన జీవితమును నిర్వహించుటకు పరిచయించుటకు ఏమాత్రము సంతోషింపలేదు. తీవ్రముగు తపస్సును ఆచరించినప్పటికీ అతడు బద్రికాశ్రమమున పరమ ప్రసన్నతను పొందిను. సమస్తమును అతడు గొప్ప నేర్పుతో వర్ణించను. ఈ విధముగా కృష్ణ భక్తి రసభావితుడై అనగా సమాధి అగ్నుడై శ్రీకృష్ణునే సతతము తలచుతూ నాభి జీవితాంతమున కృతార్థుడై వైకుంఠధామమును బడిచను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఎంత గొప్ప రాజైనా ఆయనకి ఎన్ని సుఖ సౌఖ్యాలు అనుభవించాల్సినటువంటి అవకాశం ఉన్నా కానీ ఆయన కొడుకు బాధ్యతను స్వీకరించే సమయానికి వచ్చేసరికి ఆయన ఏం చేశారండి, వానప్రస్థానికి వెళ్ళిపోయారు. మనం ఏం చేస్తున్నాము, మనం వానప్రస్థం అనేటువంటిది లేనేలేదు మన జీవితంలో. కనీసంగా శాస్త్రాలు చదవడం కూడా చేయట్లేదు, కనీసంగా ఆధ్యాత్మిక స్థాయిలో కూడా నిలబడట్లేదు మనం. కాబట్టి మనం ఎప్పుడైతే రిటైర్ అయిపోతామో, ఎప్పుడైతే మన పుత్రులు బాధ్యత తీసుకోగలిగినటువంటి స్థితికి వచ్చేస్తారో, ఇక మనకి భౌతికంగా బాధ్యతలు లేనప్పుడు కనీసంగా మనం ఆధ్యాత్మిక కర్మలైనా చేయాలి. చిన్నప్పటి నుంచి ఎలాగూ చేయట్లేదు. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక కర్మలు చేయడానికి లేకపోతే భగవద్గీత భాగవతం చదవడానికి మనకేంటి, ఇంకా మనకి వయసు ఉందిలే, ఇంకా మనకి చాలా పెద్దవాళ్ళం అవ్వాలి ఇలాంటివన్నీ చదవాలంటే అని అనుకుంటాం. కానీ పెద్దవాళ్ళు అయినప్పుడన్నా చదువుతున్నామా అంటే అది కూడా చదవట్లేదు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది మనకి, ఇంత ఇంత గొప్ప గొప్ప రాజుల్ని చూస్తే లేకపోతే భక్తుల్ని చూస్తే భాగవతం భగవద్గీతల్లో మనకి తెలుసుకున్నటువంటి విషయాలను బట్టి మనం కనుక చూస్తే గొప్ప గొప్ప రాజులు కూడా ఆ రాజ్యాలను వదిలేసి ఆధ్యాత్మికంగా నెలకొనడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడు, ఇంకా వాళ్ళకి బాధ్యత ఇంకా లేదు. నేను పాలించకపోయినా కానీ పాలించేవాడు ఉన్నాడు, నేను ఎంత గొప్పగా అంటే ప్రజలకి ఎలాంటి హాని కలగదు అని ఎప్పుడైతే అనుకుంటాడో, తన పుత్రుల వల్ల కానీ లేకపోతే తన తర్వాత తరంలో వచ్చేటువంటి రాజుల వల్ల కానీ ఎప్పుడైనా సరే ఇంకా ప్రజలు సురక్షితంగా ఉంటారు అని ఎప్పుడైతే అనుకుంటాడో, ఇంకా అప్పుడు ఆయన బాధ్యత నెరవేరుతుంది. అంటే డిటాచ్మెంట్ తోటి వాళ్ళు పాలన చేసేవాళ్ళు. ఎంత గొప్ప రాజు అయినా సరే వాళ్ళకి అసంగత్వంతోనే పాలన చేసేవాళ్ళు. వాళ్ళు పాలనా సమయం అయిపోయిన తర్వాత భగవంతుడి యొక్క భక్తిలోనే నెలకొనేవాళ్ళు. సో అదేవిధంగా ఇక్కడ నాభిరాజు కూడా ఉన్నారు. అంటే వర్ణాశ్రమ విధానం అనేటువంటిది ఇదే చెప్తుంది. ఇలాంటి వర్ణాశ్రమ విధానం అనేటువంటిది వేద నియమానుసారం పరిపాలింపబడేటువంటి పాలన. ఇలాంటి వేద నియమాల ప్రకారంగా పరిపాలించబడేటువంటి సలహాలని ఎవరు ఇవ్వగలరు అంటే, ఎవరైతే వేదాలను చదివారో వాళ్ళు మాత్రమే ఇవ్వగలరు. ఎవరైతే ఐఏఎస్లు ఐపీఎస్లు చదివారో వాళ్ళు ఇవ్వలేరు, వేదాలు చదివినటువంటి వాళ్ళు ఇవ్వగలరు. అందుకని వేదాలు చదివినటువంటి వ్యక్తిని మనం సలహాదారుగా పెట్టుకోవాలి. అప్పుడు భగవంతుడు ధామానికి చేరగలిగే విధంగా మనం ఎలా పాలించాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు సలహా ఇస్తారు.
అప్పుడు సమాజంలో రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భక్తులుగా మారతారు. సో అలాంటి ఒక గొప్ప బ్రాహ్మణుల చేతికి అప్పచెప్పి ఈయన కూడా వనప్రస్థం తీసుకుని వైకుంఠానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. చదువుకోండి. జీవన వైదిక జీవన విధానం ఇదియే. మనుజుడు జన్మ మృత్యు వలయము నాస్పి భగవద్ధామనముకు వెడలవలెను. ఈ సందర్భమున తన్మ హిమాన మానవస అను పదము ప్రధానమైనది. మహిమ చే అనగా ఈ జన్మమునందే ముక్తిని బడియుట అని శ్రీ శ్రీధర స్వామి వ్యాఖ్యానించింది. దేహత్యాగ అనంతరము జన్మ మృత్యు బంధము నుండి బయటపడు రీతిలో మనము ఈ జన్మన ఈ జన్మమున వర్తింపవలెను. అదియే జీవన్ముక్తి అనబడును. జీవన్ముక్తిని అనగా జీవించి ఉన్నప్పుడే ముక్తుడైనట్టు వాడు. ఒక 8 లక్షణములు చాందోగ్యోపనిషత్తులో ఒసగబడినని శ్రీల వేద రాఘవాచార్యులు తెలిపిరి. ఆ రీతి ముక్తుడైన వారి మొదటి లక్షణము పాపము నుండి విడిపడి ఉండుట అనగా అపతాప పాప. మాయాబంధమున ఉన్నంత వరకు మనుజుడు పాపము చేసే తీరును. ప్రతి వారిని భగవద్గీత దుష్కృతివహ సదా పాపరతులు అని వర్ణింపబడినది. జీవన్ముక్తుడైన వాడు ఎట్టి పాపము నడిపించడు. స్త్రీలతో అక్రమ సంబంధము మాంసాహారము మత్తు పదార్థ స్వీకారము జూదము అనివే పాపకర్మలు. ముక్తాత్ముడైన వాని మరి యొక్క లక్షణము ముసలితనపు క్లేశములకు లోను కాకుండాట విజర. ఇక విమృత్యు అనున్నది ఇంకొక లక్షణం. అనగా ముక్త పురుషుడు నాశనంతమైన భౌతిక దేహములు ఇకపై లభించని రాగున జీవితమున సన్నద్ధులగును. దీని భావం ఏమనగా అతడు తిరిగి జన్మ మృత్యు వలయమున బడడు. అతని మరి యొక్క లక్షణము విశోక అనున్నది. సుఖదుఖముల పట్ల అతడు ఉదాసీనుడై ఉండినని అది సూచించును. విజిగత్స అన్నది ఇంకొక లక్షణం. అతడు భౌతిక భోగమును ఏమాత్రము వాంఛింపడని అది సూచించును. ఇంకొక లక్షణమైన అపిపాత అనున్నది. అతడు తన పరమ ప్రియుడైన శ్రీకృష్ణుని భక్తియుత సేవలో నెలకొనుగు తప్ప అన్యమైనది వాంఛింపడని సూచించును. తరువాత లక్షణము సత్యకామ అన్నది. జీవన్ముక్తిని కోరికలన్నీయును పరమ సత్యమైన శ్రీకృష్ణుని గురించే ఉండననియు అన్యమైన దానిని అతడు కోరడనియు అది సూచించును. అతడు సత్య సంకల్పుడు అనగా అతడేది కోరును శ్రీకృష్ణ భగవాన్ అనుగ్రహించే నెరవేరగలదు. మొదటి విషయం ఏమనగా తన భౌతిక లాభం కొరకు అతడేదీను కోరడు. ఇక రెండవ విషయం ఏమనగా అతడేదైనా కోరినతో అది భగవత్ సేనకు సంబంధించినదే అయ్యుండును. ఆ కోరిక భగవద్ అనుగ్రహం ఇచ్చే నెరవేర్చుండును. అది ఏ సత్య సంకల్పం అనబడును. మహిమ అను పదమునకు శ్రీల విశ్వనాథ చక్రవర్తుల వారు ఆధ్యాత్మిక జగత్తయగు వైకుంఠమునకు వెడలుతాయని అర్థం చెప్పి ఇక సుఖదేవ గోస్వామి భక్తుడు భగవలక్షణమును పొందగలడనుచు ఆ పదమునకు అర్థం చెప్పి ఇదే సద్ధర్మము లేదా సమాన గుణమని పిలువబడును. శ్రీకృష్ణ భగవానునికి జనన మరణము లేనట్లుగా భగవద్ధామను ధామమునకు వెళ్ళలేని భక్తులకు భౌతిక జగత్తులో జన్మ మృత్యువులు ఉండవు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే వైదిక జీవన విధానాన్ని అనుసరిస్తే కనుక ఏం జరుగుతుంది అనేటువంటిది. సో అంటే వేదాలలో చెప్పబడినటువంటి విధంగా పరిపాలన జరిగితే వేదాలలో చెప్పబడిన విధంగా ప్రజలు కూడా ఉద్ధరింపబడతారు. అంటే ఇప్పుడు మనుసంహిత ఏదైతే ఉందో అది వైదిక జీవనాన్ని మనకి ఇస్తుంది అనమాట. వైదిక శాస్త్రాలకి అనుగుణంగా మనకి జీవనాన్ని ఎలా గడపాలి అనేటువంటి విషయాల్ని మనుసంహితలు తెలియజేస్తాయి. ఈ రాజులు కూడా ఏం చేస్తారు అని అంటే మనుసంహితని ఆధారంగా చేసుకుని వాళ్ళ యొక్క పాలనను చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో అలా చేస్తే ఏమవుతుంది అని అంటే మనం జీవన్ముక్తులం అవుతాము. అంటే మనము జన్మ మృత్యువు లేనటువంటి స్థితికి వెళ్తాం. జీవన్ముక్తులు అంటే ఇక్కడ ఉండి కూడా ముక్తి పదం ముక్తుల ముక్తి పొందడానికి అర్హులుగా ఉంటాము. సో అలాంటి స్థితికి తీసుకెళ్లే విధంగా పాలన ఉండాలి. అంటే ఒక రాజు గొప్పగా పాలిస్తే ఏమవుతుందంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ ముక్తిని పొందుతారు. అది రాజు గొప్పగా పాలించాడా లేదా అనేటువంటి దానికి కొలమానం ఏమిటి అని అంటే ఎంతమంది ప్రజలు ముక్తిని పొందారు ఎంతమంది ప్రజలు ముక్తిని పొందలేదు అనేటువంటిదే రాజు పాలనకి ఒక కొలమానం. అయితే మనము అలాంటి ఒక గొప్ప రాజులు ఎప్పుడు అలా పరిపాలించగలుగుతారు అని అంటే వేదాలు తెలిసినటువంటి బ్రాహ్మణులు సలహా ఇచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. సో భగవంతుడు ఏ విధంగా అయితే జన్మ మృత్యువు లేదో అలానే భక్తులకి కూడా జన్మ మృత్యువు అనేటువంటిది ఉండదు. అదే ఆ
అప్పుడు మాత్రం అంటే ఏంటి అని అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది, జన్మ మృత్యువు లేనటువంటిది. అలా వైకుంఠ లోకానికి వెళ్ళినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇక జీవన్ముక్తుడికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలను కూడా తెలియజేశారు. అంటే ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో అలాంటి లక్షణాలనే ముక్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనకి ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. ఓకే, సో ఈయన రాజుగా అయ్యారు. సో ఇంకా ఈయనకి వివాహం జరగలేదు, బ్రహ్మచారిగానే ఉన్నారు, రాజుగా చేశారు. భవిష్యత్తులో వివాహం చేసుకుని 100 మంది పుత్రుల్ని పొందుతారు. ఈ రోజుకి ఇక్కడ ఆపుదాం అండి, మళ్ళీ రేపు మిగిలింది చదువుదాం 6వ శ్లోకం నుంచి. సో ఏ విధంగా ఆయన 100 మంది పుత్రుల్ని పొందుతారు అనేటువంటి విషయం మళ్ళీ మనకి ఈ అధ్యాయంలోనే వస్తుంది. ఓకే, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.